ఫామ్లాండ్స్ అండి, ఫామ్లాండ్స్ అయితే నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి, చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఫామ్ ల్యాండ్ అసలు అది ప్లాట్ కాదు, అది అప్రూవ్డ్ వెంచర్ కాదు, అప్రూవ్డ్ ప్లాట్ కాదు, అది కేవలం వ్యవసాయ భూమే. అది మళ్ళీ చెప్తున్నాను మీకు, వ్యవసాయ భూమే, ఫామ్ ప్లాట్ ప్లాట్ అని మాత్రం దయచేసి దాన్ని అనకండి. అది కేవలం వ్యవసాయ భూమినే మీరు 3 గుంటలు 5 గుంటలు 10 గుంటలు అలా కొనుక్కోవటం తప్పితే దానికి ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ అప్రూవల్స్ కానీ ఏమీ లేవు. ఫ్యూచర్లో ఆ ఏరియా డెవలప్ అయినప్పుడు మీరు అక్కడ ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ కట్టుకోవాల్సిందే, లేదంటే మాత్రం మీకు అప్రూవల్స్ రావు. ఆ రోజు కూడా రకరకాల నిబంధనలు ఉంటాయి. ఆ రోజు అక్కడ ప్రివైలింగ్ గవర్నమెంట్ వాల్యూని బేస్ చేసుకొని వాళ్ళు ఎంత కట్టమంటే అంత కట్టాలి. అందుకని ఈ ఫామ్ ప్లాట్స్ జోలికి పోకండి. వాళ్ళు చెప్తున్నటువంటి ఆ ఫామ్ ప్లాట్స్లో ఆ ఎర్రచందనాలు, శ్రీగంధం, ఈ చెట్లు, ఈ నుంచి మీకు వస్తుంది, అంతెనకం వస్తుంది, ఇవన్నీ కూడా ట్రాష్. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. అవన్నీ అడవుల్లో పెరిగే మొక్కలు, వీళ్ళు ఎంత పెంచినా పెరగవు. ఎందుకు? ఎవరైనా మీకు ఈ ప్రాజెక్ట్ ఉంది, ఇలా ఇన్కమ్ ఉంటుంది, ఓకే వెరీ గుడ్, ఎక్కడో ఒక ప్రాజెక్ట్ చూపించండి, ఒక చెట్టు చూపించండి, ఆ చెట్టు ఇప్పుడు కొనుక్కునే బయర్ని చూపించండి, అడగండి. వాళ్ళు అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్ ఉంటే ఎవరో లేదు, 10 సంవత్సరాల్లో వచ్చింది అంటారు. మీకు మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గర గూగుల్, మీ దగ్గర అన్నీ ఉన్నాయండి, మీ ల్యాప్టాప్ మీ కంప్యూటర్లోనే బ్రౌజ్ చేయండి. 25 నుంచి 30 సంవత్సరాలు లేనిది వాటి నుంచి మీకు ఎటువంటి ఇన్కమ్ రాదు. అప్పుడు దాకా వాటిని పోషించేది ఎవరు, వాటిని పోషణ చేసేది ఎవరు, వాటిని పట్టించుకునేది ఎవరు? ఇవాళ ప్లాట్లు అమ్మేసే చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ చెట్లు పెరిగినా అక్కడ డెవలప్మెంట్ చేయకుండా అమ్మేదాకా ఉంటున్నారు, అమ్మిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఇంకా వీటిని పట్టించుకునేది ఎవరండి? ఆ ట్రాప్లో పడకండి. తక్కువకు వస్తుంది కదా అని చెప్పి టెంప్ట్ అవ్వకండి. మీ డబ్బులు అది 100,000 రూపాయలైనా 10 లక్షలైనా ఏదైనా మీ కష్టమే, మీరు కష్టపడి సంపాదించుకుంది, దాన్ని వృధాగా పాడు చేసుకోకండి. ఏది కొనుక్కున్నా అప్రూవ్డ్ లేఅవుట్లో కొనుక్కోండి. ఈరోజు కాదు, రేపు మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా ఎవరికైనా ఒక అప్రూవ్డ్ దాంట్లో కొనుక్కుంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఎన్క్రోచ్మెంట్స్ కానివ్వండి, ఏ ఇబ్బందులు ఉండవు. దే అది ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. వాళ్ళు దాన్ని ఏ రోజు అవసరమైన రోజు వాళ్ళ అవసరానికి దాన్ని అమ్ముకోవచ్చు, లేదా అక్కడ ఏదైనా కావాలంటే కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు.